Hi Andy, Andariki Namaste. Welcome back to our cooking channel, Mana Mom's Kitchen. Ee Mana Mom's Kitchen lo tasty recipe vachesi sweet recipe andi. Manaki eppudaina sweet tinalipinchinappudu kanivandi ledha edaina pandagala appudu payasan chesukuntam kada alantappudu ee payasan recipe ni chala easy ga chala takku ingredients toni avi kuda anni intlo unna vadtoni chala takku time lo easy ga ela prepare cheyalo chuseddam. Aithe late cheyakunda ee payasan recipe ento ela prepare cheyalo chuseddam. Antakanna mundu kottaga na channel chusina vallu tappakunda like cheyandi. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. దీని కోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి. అందులోకి ఒక 1/2 లీటర్ దాకా చిక్కటి పాలు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కప్ దాకా బాస్మతి రైస్ తీసుకుని దీన్ని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మనం ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ మనం వేసుకున్న పాలని కూడా ఒక మరుగు వచ్చే వరకు అంటే కొద్దిగా కాగిన తర్వాత మనం ఈ బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఒక 5 నిమిషాలు ఈ పాలని ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అందులో వాటర్ని కూడా తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం అలాగే ఎండు కొబ్బరి అలాగే కాజు యాడ్ చేస్తున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలా మనం వేసేసుకోవచ్చు లేదా క్రష్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి పూర్తిగా విజిల్ అనేది బయటికి రాకుండా మనకి సౌండ్ వస్తుంది కదా అలాంటప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకోలేదా పాలని కూడా బయటికి వచ్చేస్తాయి కాబట్టి ఇలా మనకి విజిల్ వచ్చే ముందు సౌండ్ అయితే వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా విజిల్ అంతా కూడా పోయిన తర్వాత దీన్ని మనం మూత తీసుకొని చూసామంటే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. బియ్యం మనం ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టండి. చక్కగా మెత్తగా ఇదంతా కూడా ఉడికిపోతుంది. ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్ అంతగా షుగర్ కూడా యాడ్ చేసుకొని మీరు తీపి తినే దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక 1/2 కప్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేయడం వల్ల ఇంకాస్త చిక్కబడుతుంది పాయసం అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇందులో మనం ఏమాత్రం నెయ్యి కూడా యాడ్ చేయాలండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా అన్నీ ఇంట్లో ఉండబడుతుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మనకి పాయసం అనేది ఇంకాస్త చిక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఏ పాయసం కన్నా కూడా ఈ పాయసమే టేస్టీగా ఉందని చెప్పేసి ప్రతిసారి కూడా దీన్నే ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూడండి ఇలా మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయినా కూడా సర్వ్ చేయొచ్చు. వేడిగా ఉన్నప్పుడైనా కూడా సర్వ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ బియ్యం పాయసం రెసిపీని. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.